హాయ్ ఫ్రెండ్స్ యూట్యూబ్ అయితే మీరు మానిటైజేషన్ గురించి కొత్తగా ఒక అప్డేట్ అయితే తీసుకువచ్చిందనమాట మరి ఇది కొత్త వాళ్ళకి అలాగే పాత వాళ్ళకి కూడా ఒక అప్డేట్ అయితే తీసుకుని వచ్చింది మరి ముందుగా కొత్త వాళ్ళకి ఏంటి అంటే మనకి అందరికీ కూడా తెలుసు మానిటైజేషన్కి మనం అప్లై చేయాలి అంటే మీకు మినిమం రిక్వైర్మెంట్స్ అయితే ఉన్నాయి అవి ఏంటంటే మినిమం మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి అలాగే ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే తప్పకుండా ఉండాలి అయితే ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది మరి ఎలా మనం గెయిన్ చేసుకోవాలి అంటే మనకి ఏ విధంగా వచ్చిన వాచ్ టైం మాత్రమే కౌంట్ అవుతుందనే విషయం విషయం అయితే ఇప్పుడు కొత్తగా అప్డేట్ అయితే తీసుకొచ్చారు అయితే ఈ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ అనేది మనకి కొన్ని వీడియోస్ పై అయితే మనకి వ్యాలిడ్ కాదు దాన్ని మేము కౌంట్ చేయము అని చెప్పి కొత్త అప్డేట్ అయితే తీసుకుని వచ్చారనమాట మరి ఏంటి అనే విషయం అయితే ఇప్పుడు ఈ వీడియోలు మీకు కంప్లీట్గా చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా ముందుగా మనం ఇక్కడ చూసినట్లయితే మనకి వీళ్ళు క్లియర్గా ఇక్కడ చెప్పారు చూడండి వాట్ కౌంట్ యాజ్ ఏ వ్యాలిడ్ పబ్లిక్ వాచ్ అవర్ అని చెప్పి వాచ్ అవర్స్ గెయిన్ ఫ్రమ్ వీడియోస్ యూ హ్యావ్ సెట్ పబ్లిక్ ఓకే మీరు ఏ వీడియోస్ అయితే పబ్లిక్గా సెట్ చేసి పెట్టారో ఆ వీడియోస్ మాత్రమే వాచ్ టైం వాచ్ అవర్స్ అయితే వీళ్ళు కౌంట్ చేస్తామని చెప్పి క్లియర్గా చెప్పారనమాట అంటే మరి పబ్లిక్ అంటే తెలుసు కదా మీరు పోస్ట్ చేసినప్పుడు లేదా మీ వీడియోస్ అన్నీ కూడా పబ్లిక్ లేదా ప్రైవేటు లేదా అన్లిస్టుడ్లో పెట్టుకునే ఆప్షన్స్ అయితే మీకు ఉన్నాయి అయితే మీరు ఫస్ట్లో అన్లిస్టుడ్ పెట్టుకున్న తర్వాత మీరు నచ్చినప్పుడు పబ్లిక్లో పెట్టుకోవచ్చు ప్రాబ్లం అయితే లేదు అయితే మీరు మానిటైజేషన్కి పంపించే టైంకి ఏ వీడియోస్ అయితే పబ్లిక్లో ఉన్నాయో వాటి యొక్క వాచ్ అవర్స్ మాత్రమే వీళ్ళు కౌంట్ చేస్తారనమాట అయితే ఏవి చూడరు అంటే ఒకసారి ఇక్కడ చూడండి ప్రైవేట్ వీడియోస్ మీరు మాండేజీస్ని పంపించేటప్పటికి ఏ వీడియోస్ అయితే ప్రైవేట్లో ఉన్నాయో మరి ఆ వీడియో మీకు ఎన్ని అవర్స్ ఉన్నా కూడా చాలా ఎక్కువ టైం చూసినా కూడా మరి దాని యొక్క వాచ్ అవర్స్ అయితే వీళ్ళు కౌంట్ చేయరు అలాగే అన్లిస్టెడ్లో ఉన్న వీడియోస్కి కూడా వీళ్ళైతే కౌంట్ చేయరు అలాగే డిలీటెడ్ వీడియోస్ మీరు ఒకవేళ డిలీట్ చేసినా కూడా లేదా ఆటోమేటిక్గా ఏదైనా క్లైమ్ కానీ కాంప్యూటర్ స్ట్రైక్ కానీ వచ్చి డిలీట్ అయిపోయినా కూడా మరి అటువంటి వీడియోస్ యొక్క వాచ్ టైం కూడా వీళ్ళైతే కౌంట్ చేయమని చెప్పారనమాట సో ఏదైనా ఒక వీడియో బాగా వైరల్ అయిపోయింది తర్వాత ఏదో ప్రాబ్లం వల్ల మీరు దాన్ని ప్రైవేట్లో పెట్టరు లేదా ఆంగ్లిస్ట్లో పెట్టారు లేదంటే డిలీట్ చేశారు సో అలాంటి వీడియోస్ యొక్క వాచ్ అవర్స్ అయితే వీళ్ళు కౌంట్ చేయరు అనమాట తర్వాత యాడ్ కంపెనీస్ మరి యాడ్ కంపెనీస్ అంటే మీకు తెలుసు మీ వీడియోని ఏదైనా పాపులర్ ఛానల్ మీద లేదంటే ఏదైనా పాపులర్ అయిన వీడియో మీద మీరు యాడ్ రన్ చేశారనుకోండి గూగుల్ యాడ్స్ యూజ్ చేసుకొని మరి అలా వచ్చిన వాచ్ టైం అంటే ఆ యాడ్ ద్వారా వచ్చి వాళ్ళు చూసారనుకోండి మీ వీడియో అలా వచ్చిన వాచ్ టైం కూడా వీళ్ళైతే కౌంట్ చేయమని అయితే చెప్పారనమాట అంటే మీకు మీరుగా యాడ్ కంపెనీస్ రన్ చేసి మీ వీడియోని మీరే యాడ్ ఇచ్చుకొని పబ్లిష్ చేసుకున్నారనుకోండి ఆ విధంగా అయితే మీకు వాచ్ అవర్స్ అయితే రాదని చెప్తున్నారు ఇంకొకటి ఫైనల్గా ఇంకోటి ఏంటంటే స్టోరీస్ ఉన్నాయి ఇప్పుడు మనకి అలాగే షార్ట్స్ కూడా ఉన్నాయి మనకి యూట్యూబ్లో అది టిక్ లాగా మీరు చూసినట్లయితే మరి ఏవైతే షార్ట్స్ అలాగే స్టోరీస్ లో మీరు పెట్టుకుంటారో అలాంటివి చూడండి ఇక్కడ కింద మీ ఇక్కడ చూసినట్లయితే స్టోరీస్ అని ఉన్నాయి మరి ఇక్కడ చాలా మంది ఏం చేస్తారంటే ఇక్కడ నాకు ఒక వీడియో ఉంది కింద ఉంది ఆ వీడియో చూడండి అని చెప్పి కింద లింక్ అయితే ఇస్తారనమాట లేదంటే ఆ వీడియో షార్ట్స్ అయితే మీకు చూసినట్లయితే ఈ విధంగా షార్ట్స్ ఉంటాయి లేదా సెల్ ఫోన్ లాగా చూసారు కదా ఇలా సెల్ లోంచి ఏవైతే ఉన్నాయో ఎలాంటి వాడి నుంచి చూస్తే ఎవరైనా వీడియోస్ అలాంటివి అయితే మీకు వాచ్ టైం అయితే వాళ్ళు కామెంట్ చేయమని చెప్తున్నారు అలాగే ఇంకొక ఫైనల్ ఏంటంటే లైవ్ స్ట్రీమ్స్ ఉన్నాయి కదా మీరు ఇప్పుడు లైవ్ చేస్తూ ఉంటారు చాలామంది మాకు ఎక్కువ వాచ్ అవర్స్ వస్తాయి ఎక్కువ వాచ్ టైం వస్తుంది లైవ్ చేస్తే ఎక్కువసేపు చూస్తారని లేదా కొత్తగా గేమింగ్ ఛానల్ ఏదో పెడతారు లైవ్ చేస్తూ ఉంటారు త్వరగా వచ్చేస్తారు ఎక్కువ మంది చూస్తారని అలాంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి అయితే గట్టి దెబ్బ అనమాట ఏంటంటే మీరు లైవ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు స్టార్ట్ చేసి ఒక త్రీ అవర్స్ అయితే లైవ్ అనుకుందాం లేదా వన్ అవర్ లేదా టెన్ మినిట్స్ మీ ఇష్టం అనమాట సో లైవ్ చేస్తున్నంతసేపు మీకు కొన్ని లక్షల్లో వ్యూస్ వచ్చేసి వాచ్ టైం బాగా పెరిగిపోయింది అనుకోండి మరి సపోజ్ ఇప్పుడు పది మంది వచ్చారనుకోండి పది మంది ఒక గంట సేపు చూసారనుకోండి ఒక్కొక్కరికి అరవై నిమిషాలు చెప్పు చూసినట్లయితే మీకు ఆరు వందల నిమిషాలు అయితే వచ్చేస్తుంది అనమాట సో పది మంది గంట సేపు చూసారంటే మీకు పది గంటలైతే వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా మరి ఎక్కువ మంది పది మంది ఎక్కువ మంది చూసారనుకోండి త్వరగా వచ్చేస్తుంది అనుకుంటారు అయితే లైవ్ జరుగుతూ ఉన్నంతసేపు ఎంతమంది అయితే చూస్తారో ఎంత వాచ్ అయ్యే టైం అయితే ఉందో అది వీళ్ళు కామెంట్ చేయమని చెప్పారనమాట ఓకే మీరు లైవ్ ఎండ్ చేస్తారనుకోండి లైవ్ ఎండ్ చేసిన తర్వాత అది ఒక వీడియోలాగా మీకు మీ ఛానల్లో వస్తుంది అప్పుడు తర్వాత ఎవరైతే ఆ వీడియో చూసారో అప్పుడు మాత్రమే ఎంతసేపు అయితే చూస్తే ఆ టైం మాత్రమే మీకు వాచ్ టైంలో అయితే కౌంట్ చేస్తామని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఫైనల్గా అర్థమైంది కదా పబ్లిక్గా ఉన్న వీడియోస్ అంటే మీరు పబ్లిక్లో సెట్ చేసిన వీడియోస్ మాత్రమే వాచ్ టైం అయితే కౌంట్ అవుతుంది ప్రైవేట్గా సెటిఫై చేసినవి తర్వాత ఆన్ ఉన్నవి డిలీట్ అయినవి యాడ్ కంపెనీస్ ద్వారా వచ్చిన వాచ్ టైము అలాగే షార్ స్టోరీస్ షార్ట్స్ ద్వారా వచ్చిన వాచ్ టైమ్ కౌంట్ చేయమని చెప్పారు అలాగే లైవ్ జరుగుతూ సేపు మీకు వచ్చిన వాచ్ టైం కూడా కౌంట్ చేయమని చెప్పారు ఓకే ఫ్రెండ్స్ మీకు క్లియర్గా అయితే అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఇంకా మరి పాత వాళ్ళకి ఏంటంటే చూడండి ఎవరైతే ఆల్రెడీ మానిటైజేషన్ ఎనేబుల్ అయ్యి ఉందో వాళ్ళందరికీ కూడా మరి వాచ్ టైమ్ అయితే అవసరం లేదు ఎందుకంటే వాళ్ళకి జస్ట్ చూస్తూ ఉంటే చాలు వాళ్ళకి యాడ్స్ అయితే రన్ అవుతాయి కాబట్టి వాళ్ళకి ఇబ్బంది అయితే లేదు వాళ్ళకి ఫోర్ థౌజండ్ వాచ్ అవసరం లేదు ఆల్రెడీ అయిపోయి మానిటైజేషన్ ఎనేబుల్ అయి ఉంటుంది కాబట్టి వాళ్ళకైతే ఇబ్బంది లేదు సో ప్రైవేట్లో పెట్టించుకున్న ప్లబ్క్లో పెట్టుకున్న అన్లిస్టెడ్లో ఉన్నా లేదా యాడ్స్ ద్వారా రన్ చేసినా అది వాచ్ టైం వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి జస్ట్ వాళ్ళైతే ఎలా చేసుకున్న ప్రాబ్లం లేదు ఎవరైతే కొత్త వాళ్ళు ఇంకా మానిటైజేషన్ ఎనేబుల్ అవ్వలేదో వాళ్ళకి మాత్రమే ఇది మరి పాత వాళ్ళకి ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ మానిటైజేషన్ ఎనేబుల్ అయిపోయి వాళ్ళు ఒక సిక్స్ మంత్ వరకు కనుక ఎవరైనా సరే సిక్స్ మంత్ వరకు కనుక ఎటువంటి వీడియో పోస్ట్ చేయలేదు ఇక్కడ చూడండి ఎటువంటి వీడియో పోస్ట్ చేయకపోయినా లేదా కనీసం ఏదైనా కమ్యూనిటీ పోస్ట్ కూడా పెట్టకపోయినా కూడా మరి అటువంటి ఛానల్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి ఛానల్స్కి మానిటైజేషన్ అయితే రిమూవ్ చేస్తామని చెప్పి చెప్పారా ఇక్కడ చూడండి యూట్యూబ్ డస్ రిజర్వ్ ద రైట్ యాజ్ ఇట్ డిస్క్రిప్షన్ టు రిమూవ్ మానిటైజేషన్ ఫ్రమ్ ఛానల్స్ ఇఫ్ ఏ ఛానల్ ఈజ్ ఇన్యాక్టివ్ అండ్ నాట్ అప్లోడింగ్ ఆర్ పోస్టింగ్ కమ్యూనిటీ పోస్ట్ ఫర్ సిక్స్ మంత్స్ ఆర్ మోర్ చూడండి ఆరు నెలలు లేదా అంతకండి ఎక్కువ కనుక వీళ్ళు ఛానల్లో ఇన్యాక్టివ్ అయ్యి ఎటువంటి పోస్ట్ కానీ ఎటువంటి వీడియో కానీ అప్లోడ్ చేయకపోతే వాళ్ళ మానిటైజేషన్ అయితే డిలీట్ చేస్తామని చెప్పారనమాట మానిటైజేషన్ మాత్రమే ఛానల్ అయితే కాదు ఓకే ఫ్రెండ్స్ ఇదనమాట పాత వాళ్ళకైతే అప్డేట్ సో పాత వాళ్ళంటే మానిటైజేషన్ అయిన వాళ్ళు ఎలాగో కన్ఫర్మ్ ఏదో ఒక వీడియో ఏదో పోస్టో పెడుతూ ఉంటారో సో ఇది పెద్ద ఇబ్బంది ఏం కాదు అయితే ఎవరైతే పూర్తిగా మరి ఆరు నెలలు పెట్టడం మానేస్తే వారికి అయితే కొంచెం దెబ్బ అయితే తగులుతుందన్నమాట ఇది ఫ్రెండ్స్ మరి ఇప్పుడు మానిటైజేషన్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ ఉండితే అప్డేట్ అన్నీ వల్లతో మనం నెక్స్ట్ తెలుసుకుందాం థ్యాంక్ యూ